ఈ దేశంలో ఉన్న అనేక రాష్ట్రాలను పాలించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకులు అనేక సందర్భాల్లో చిల్లర మల్లరగా బాధ్యత లేకుండా అదే పనిగా ప్రకటనలు గుప్పించడమే కాకుండా కేంద్ర బృందాలకి కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం మీద లేనిపోని కట్టు కథలకు సంబంధించి కాంప్లైంట్ చేస్తూ ఉన్నారు అయినా ఇది పరస్పర ఆరోపణలకు సంబంధించిన సమయం కాదని ఈ మహమ్మారి ప్రపంచ ప్రజలకు సంబంధించిన ప్రపంచ దేశాలకు సంబంధించిన మన దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు సంబంధించిన సమస్య కాబట్టి గంభీరంగా ఉండాలని బాధ్యతాయుతంగా ఉండాలని ఆ చిల్లర ఆరోపణలకు ఎప్పుడు కూడా మేము సమాధానం చెప్పలే కానీ నిన్న జాతీయ అధ్యక్షుడు హోదాలో ఉన్న జేపీ నడ్డా గారు తెలంగాణ కరోనా కట్టడిలో విఫలమైందని పరిశీలన చేయట్లేదని కరోనా మరణాలు జాతీయ సగటు కంటే ఎక్కువనేటువంటి పచ్చి అబద్ధపు మాటలు మాట్లాడారు పచ్చి చిల్లర ఆరోపణలు చేయడం జరిగింది ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడు బాధ్యత లేని పద్ధతుల్లో ఇలాంటి చిల్లర ఆరోపణలు చేసినప్పుడు ఇది గంభీరమైన సందర్భం అయినప్పటికీ కూడా తప్పక రాష్ట్ర ప్రజలకి దేశ ప్రజలకి వాస్తవాలు ఏందో తెలవాలి కాబట్టి ఇవాళ నేను వారిని ఈ వేదిక ద్వారా అడగదలుచుకున్నాను గురిగింజ తన కింద నలుపు ఎరగనట్టుగా నువ్వు ఇతరుల మీద ఆరోపణలు చేసే ముందు నీ రాష్ట్రాలలో నీ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో ఒకసారి అవలోకనం చేసుకో గుజరాత్ లాంటి రాష్ట్రంలో ఎంతమందికి పాజిటివ్ వచ్చింది ఎందుకు 1600 పైచిలకు చనిపోయిండ్రు దానికి మీ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణమా ఆ రాష్ట్రం నుంచి ప్రధానమంత్రి గారే ఉన్నారు కాబట్టి ఈ కరోనా కేసులకి కరోనా మరణాలకి ప్రధానమంత్రి గారే బాధ్యత వహిస్తారని చెప్పి నేను అడగదలుచుకున్నా ఇవాళ కంటైన్మెంట్ అనే పదానికి కరీంనగర్లో ఫస్ట్ పాజిటివ్ కేసు వస్తే కంటైన్మెంట్ చేసి కేసులు రాకుండా ప్రబలకుండా చేసి కంటైన్మెంట్ అనేటువంటి పదానికి అర్థం చెప్పిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం దేశం దాంతో అలర్ట్ అయింది ఇవాళ మర్కజ్ నుంచి ఎవరైతే వచ్చిందో నీ ఢిల్లీ నీ పార్లమెంటు కూతబడి దూరంలో ఈ సంఘటన జరిగితే నీ పట్టించుకోకపోతే ఆ విషయాన్ని మొట్టమొదటిగా వెలికి తీసి ఢిల్లీ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసిన రాష్ట్రం కూడా తెలంగాణనే ఇవాళ ఇలాంటి మాటలు జాతీయ స్థాయి కాదు కదా గల్లీ స్థాయి నాయకులు కూడా మాట్లాడని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఇది సంస్కారహీనమైనటువంటి పద్ధతి అని కూడా నేను మనం చేస్తూ ఉన్నా నేను ఇంకా సూటిగా ఒక మాట అడగదలుచుకున్నా కరోనా దేశవ్యాప్తంగా వ్యాపిస్తున్నప్పుడు మీరు పార్లమెంట్ నడిపింది మీరు ఇతర రాష్ట్రాలలో ప్రభుత్వాలను పడగొట్టాలని చెప్పి కుట్రలు చేసుకున్నది మీరు తాత్సారం చేసింది మీరు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నది మీరు అలాంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రధానమంత్రి గారికి ఇది పెరుగుతూ ఉన్నాయి మీరేమో పట్టించుకుంటలేరు మరో ఇటలీ కాగల ఇది మరో అమెరికా కాగల ఇది మన ప్రజలు 135 కోట్ల ప్రజల దేశం ఇది మన దేశం ప్రజలు
అనేక అంతరాలతో కూడినటువంటి రాష్ట్రాలు ఉంటాయి, గ్రామాలు ఉంటాయి, పట్టణాల్లో బస్తీలు ఉంటాయి. మీరు దీని గురించి దృష్టి పెట్టమని చెప్పి మొట్టమొదటిగా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ బంద్ చేయాలి. ఇది ఇంపోర్టెడ్ వైరస్ కాబట్టి, ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి వైరస్ కాబట్టి, వాళ్ళ ద్వారా వచ్చేటువంటి వైరస్ కట్టడి చేయాలంటే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ బంద్ చేయాలని చెప్పి మొట్టమొదటిగా డిమాండ్ చేసినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. రాష్ట్రాల మధ్య రవాణా రైళ్ల రూపంలో వచ్చే రవాణా ఆపాలని చెప్పి కోరినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. అంతేకాదు, మీరు లాక్డౌన్ మీరు 24 అవర్స్ బంద్ ఇచ్చినాడు, మీరు చప్పట్లు కొట్టండి దీపాలు వెలిగించమని చెప్పి పిలిపించినాడు. వేరే పార్టీలు చిన్నగా మాట్లాడితే ఇది తగదు అని చెప్పి వారించిన వ్యక్తి కేసీఆర్ గారు. అంతేకాదు, మీరు ఇచ్చిన లాక్డౌన్ కంటే ముందే తెలంగాణ రాష్ట్రంలో అన్ని రాష్ట్రాల కంటే కూడా దీనికి మందు లేదు, దీనికి మాకు లేదని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి గారే ప్రజలు చైతన్యవంతం చేసే పద్ధతిలో మనకు వేరే మార్గం లేదు, మనకున్న ఏకైక మార్గం లాక్డౌన్ అని చెప్పి, ఇదే మనకు శ్రీరామ రక్ష అని చెప్పి ప్రజలకు పిలిపించి లాక్డౌన్ని పూర్తి స్థాయిలో అమలు చేసిన రాష్ట్రం కూడా తెలంగాణ. రాష్ట్రంలోనే క్వారంటైన్ ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ ప్రగతి భవన్ మాత్రమే పరిమితమై కనీసం ఈ రాష్ట్ర ప్రజల బాగోగులు పట్టించుకోలేని దౌర్భాగ్యం రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈ కరోనా వైరస్ ను ఆరోగ్యశ్రీలో చేర్చాలని చెప్పి, లేకుంటే దేశ వ్యాప్తంగా ఆయుష్మాన్ భారత్ లో కేంద్ర ప్రభుత్వము కరోనా వైరస్ చేర్చింది కాబట్టి కనీసం ఈ రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ ఇంప్లిమెంట్ చేయమని చెప్పడం జరుగుతా ఉన్నది. అదే చేత కాకుంటే వాళ్ళ పేద ప్రజలందరూ కూడా మీరు విధించినటువంటి ఫీజులు చెల్లించలేని పరిస్థితులు కాబట్టి ప్రజలందరికీ ఉచితంగా కరోనా వైద్య చికిత్స చేయించాలని చెప్పి, కరోనా వ్యాధి విషయంలో ఉచితంగా వైద్య చికిత్స చేయించాలని చెప్పి డిమాండ్ చేస్తూ, దాంతోపాటు టెస్టుల సంఖ్య పెంచాలని చెప్పి, అందరికీ టెస్టులు చేయాలని చెప్పి, ఈ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి వైద్య డాక్టర్ కానీ పారామెడికల్ సిబ్బంది కానీ పూర్తి నియామకాలు జరపాలని చెప్పి, టీమ్స్ ఏదైతుందో ఆధారపడిగా ఇగ చూడు అగ చూడు అని చెప్పి ఏదే ప్రజలు నమ్మించారో ఆ టీమ్స్ వెంటనే ప్రారంభించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు కానీ ఏమైనా ట్రాఫిక్ ముందు కానీ ఇలా పిహెచ్సి సెంటర్ దగ్గర ప్రజాస్వామ్యబద్ధంగా కేవలం పరిమిత పరిధిలో కార్యకర్తలందరూ కూడా నాయకులందరూ కేవలం నాయకులు మాత్రమే ఇలా ఆందోళన చేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ కార్యకర్తలు అరెస్ట్ చేస్తూ ఉన్నారు, గృహ నిర్బంధం చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతున్నది. ముఖ్యమంత్రి చేతకాంతన వల్ల ఇలా ఈ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తూ ఉన్నది. ఇవాళ నడ్డా గారు ఒక విషయం ఉన్నారు కదా, అడిగిన దానికి ప్రశ్నలతో సమాధానం చెప్పకుండా ప్రజల దృష్టి మళ్లించి ఇలా ఏదో లబ్ధి పొందామని చెప్పి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఆలోచిస్తా ఉన్నది. ఇవాళ పక్క రాష్ట్రం అంటున్నారు, ఎస్ కర్ణాటక రాష్ట్రంలో బీజేపీ పాలిత కర్ణాటక రాష్ట్రంలో 500,000 టెస్టులు చేసారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని టెస్టులు చేసారు? ఇవాళ ఉత్తరప్రదేశ్ బీజేపీ పాలిత రాష్ట్రంలో 500,000 టెస్టులు చేసారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని టెస్టులు చేసారు? గుజరాత్ లో బీజేపీ పాలిత రాష్ట్రంలో 300,000 టెస్టులు చేసారు. ఇక్కడ ఎన్ని టెస్టులు చేసారు? మధ్యప్రదేశ్ లో 300,000 టెస్టులు చేసారు. ఇక్కడ ఎందుకు టెస్టులు చేస్తున్నారు? మన దేశ వ్యాప్తంగా అత్యధికంగా 3% మరణాలు ఈ రాష్ట్రంలో నమోదైనవి. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రికి చేతకాంతన ఇవ్వాలి కదా. ఇలా మేమే కంటైన్మెంట్ కనుగొన్నాము, మేమే లాక్డౌన్ చెప్పినాం మోడీ గారికి మొట్టమొదటిసారిగా 2 మార్చి 2వ తారీఖు నాడట. మొదటి మరణం వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోన్ చేసి మోడీ గారు ఫోన్ చేస్తారు 2వ తారీఖు. మరి 2వ తారీఖే మీరు కరోనాను గుర్తించిరా మోడీ గారు ఫోన్ చేస్తే, 7వ తారీఖు నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శాసనసభ సాక్షిగా పారాసిటమాల్ వేసుకుంటే కరోనా తగ్గుతుంది, గ్లౌజులు మాస్కులు లేకుండా మేము మా ఎమ్మెల్యేలు దూరుతామని రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇక వీళ్ళకి అవకాశం ఇస్తే భూమిని మేమే కనుగొన్నాం, ఆకాశాన్ని మేమే కనుగొన్నాం, అంతరిక్షాన్ని మేమే కనుగొన్నాం, అన్ని వీళ్ళేస్తారు.
Hi, this is Trisha. Radhika Apte. What's on Krishna Mundi? Tinali Matarathnanu. You're watching E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 means entertainment. Entertainment. Entertainment.